పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉండాలని, భూమిపై మూడొంతులు నీరు ఉన్నప్పటికీ ఇందులో పరిశుభ్రమైన నీరు కేవలం 2.7% మాత్రమే ఉందని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని దళిత రక్షిత సమితి అధ్యక్షురాలు సీమకొత్తి సురేఖ పేర్కొన్నారు. మార్చి 22వ తేదీ ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన ధరిత్రి రక్షిత సమితి ఆధ్వర్యంలో స్థానిక లోటస్ అకాడమీలో నీరే ప్రాణం ప్రగతి అనే అంశం మీద అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నినాదం నీరు మరియు పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్పును వేగవంతం చేయడం, కనుక పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉండాలని, భూమిపై మూడంతలు నీరు ఉన్నప్పటికీ ఇందులో పరిశుభ్రమైన నీరు కేవలం 2.7% మాత్రమే, ఇందులో కూడా 2% మంచు రూపంలో ఉంటుందని, మిగతా 1% నీరులో 0.59% భూగర్భంలో ఉంటే మిగిలినది నదులు సరస్సుల్లో ప్రవహిస్తుందని, ఉన్న మంచినీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం చేస్తున్నామని తెలియజేశారు. డాక్టర్ ఆలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రపంచంలో 500కు పైగా నదులు కలుషితమైపోయాయని, దానివల్ల భారీ యుద్ధాల్లో చనిపోయిన వారికన్నా కలుషిత నీరు వల్ల చనిపోయిన వారు ఎక్కువ అని, ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 40 లక్షల మంది కలుషిత నీరు వల్ల చనిపోతున్నారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు, సెక్రటరీ నరసింహరావు అందరితో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. కోశాధికారి మురళి, సభ్యులు కృష్ణకుమార్, కృష్ణమోహన్, జేఎన్టీయూకే స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే, భూమిలో అందరికీ తెలుసు, భూమి మీద భూమి భావం ఓన్లీ 1/4 వంతు ఉంది, మిగతా 70% అంతా కూడా వాటరే ఉంది. దానిలో అందులో మనకు వచ్చేది 2.7%. ఆ 2.7%లో 1% మాత్రమే మనకి మంచినీరుగా ఉపయోగపడేది. అందులో మళ్ళీ అందులో సెక్టరైజ్ చేసి చూసినట్లయితే 0.59% మాత్రమే మనకి మంచి రూపంలో నదులు సరస్సుల రూపంలో ఉంటుంది. దాన్ని కూడా మనం డెవలప్మెంట్ పేరుతోటి ఈరోజు ఏం చేస్తున్నామంటే, పారిశ్రామిక వ్యర్థాలతో పాటు మానవుడు చేసే యొక్క యాక్టివిటీస్ అన్ని యొక్క వ్యర్థాలని కూడా ఈ జలాల్లో కలిపేయడంతో కలుషితమైన వాటర్ని ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ పిటియస్ థింగ్ ఏంటంటే, ఎవ్వరూ కూడా మన యొక్క 5 ఎలిమెంట్స్ చాలా ముఖ్యం మన జీవితానికి. ఒక మానవుడు మనుగడ కొనసాగించాలంటే రోజు మనం తీసుకునేటటువంటి ఈ వాటర్ని తో పాటు మన పంచభూతాలైనటువంటి భూమిని, ఆకాశాన్ని, గాలిని అన్నింటినీ కూడా కలుషితం కాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. ఈ విషయంగా అందరూ కూడా మాట్లాడడం మానేసి మన యొక్క డెవలప్మెంట్ మీదే అందరూ కూడా ఫోకస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా మన పంచభూతాలను రక్షించుకున్నట్లయితే మన మనుగుడే కాకుండా భావితరాలు వారు కూడా మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.